శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం లడ్డూ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డూ ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాల ధరల్లో మార్పులు చేసినట్టుస్తున్న వార్తలు నిజం కాదని, ఇలాంటి ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 50 రూపాయల లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. కొన్ని వాట్సాప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని, కొంతమంది వారి ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తుండడం తమ దృష్టికి వచ్చినట్టు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్స్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగినట్టు తెలిపింది. భక్తులెవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉందని వివరించింది. టూరిజం ద్వారా రావాలి అనుకునే భక్తులు దళారీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజ్ టికెట్స్ పొందే అవకాశం ఉందని వివరించింది. కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసిస్తామని, ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికొచ్చినట్టు టీటీడీ తెలిపింది. అలాంటి ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం దళారులను సంప్రదించొద్దని కోరింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని టీటీడీ హెచ్చరించింది. ఈ విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, దళారుల మాట నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.